అందరికీ నా నమస్కారాలండి నేను మొదటి ప్రశ్న చూద్దాం వన్ ట్వంటీ వన్ ఇది వచ్చేసి టెట్ అనేది ఆరో తారీఖు జరిగింది కదా మార్చ్ ఆరున జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఇంగ్లీష్ టెట్ అనమాట స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి ఏదైతే టూ ఏ పేపర్ ఉంటుందో దానికి సంబంధించింది ఇది ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ లిటరేచర్ చదువుతున్నారో అంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి వారికి ఉపయోగకరంగా ఉంటుంది మొదటి ప్రశ్న వచ్చేసి ఐ డాష్ రాజు దిస్ వీక్ అంటే ఈ వారంలో అతను కలవడం అయితే జరిగింది దీన్ని ఐఆమ్ సీన్ ఐఎమ్ సీ హ్యావ్ సీన్ సీయింగ్ అని ఉంది యాక్చువల్గా ఇక్కడ చూస్తే అయి తర్వాత యామ్ వస్తుంది కరెక్టే కానీ ఐ సీన్ అంటే ఇట్స్ ఇన్ ప్యాసివ్ సెన్స్ ఇది వర్కౌట్ అవ్వదు ఎందుకు అవ్వదు అంటే ఐఆమ్ సీన్ అంటే వేరేవరో ఇతన్ని చూశారు అప్పుడు ఇక్కడ బై అనేది రావాలి ఒకవేళ అదే కాన్సెప్ట్ అనుకుంటే ఇక్కడ బై అనేది ఐమ్ సీన్ ఇట్లా రావాలి కానీ ఇట్స్ నాట్ రైట్ ఎందుకంటే భయలేదు ఆమ్ సీ కరెక్ట్ కాదు ఐ యామ్ సీయింగ్ మహా అయితే అది కూడా తప్పు సీ తర్వాత ఇన్ఫామ్ అనేది కూడా పెట్టకూడదు ఎలిమినేషన్ ప్రాసెస్ అనమాట ఇక హ్యావ్ సీన్ ఇది వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్కి సంబంధించింది ఈ వీక్లో ఐ హ్యావ్ సీన్ అతన్ని నేను చూశాను రీసెంట్ పాస్ట్ అనమాట అంటే కొంచెం రీసెంట్గా చూశాను అని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ని వాడడం అయితే జరుగుతుంది వర్త్ సీయింగ్ అంటే కాదు యాక్చువల్గా ఏంటంటే కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇది కూడా వర్కౌట్ అవుతుంది ఇలాంటి వాటికి ఈ వీక్ నేను ఈ వీక్ ఈ వారంలో నేను అతన్ని చూడడం జరిగింది అని చెప్పడానికి ఐ హ్యావ్ సీన్ రాజు దిస్ వీక్ అనేది వాడతాం తర్వాత వెన్ హీ గో టు చెన్నై వెన్ డాష్ హీ గో టు చెన్నై ఇక్కడ మనం చూసుకుంటే ఇది మనం చూస్తే సింపుల్ పాస్ట్లో ఉన్నట్టు కనిపిస్తుంది కారణం ఏంటంటే ఇక్కడ డిట్ గాని ప్లేస్ చేసామంటే ఈ వెంటూ చెన్నై అవుతుంది వెన్ డి డి గో టు చెన్నై డిట్ ప్లస్ గో వెంట అనమాట ఓకే ఈజ్ ఎందుకు కాదు అంటే గోయింగ్ అవుతుంది ఒకవేళ ఈజీ కనుక మన కాన్సెప్ట్ అనుకుంటే ఏముండాలి గోయింగ్ అని ఉండాలి వెన్ ఈజీ గోయింగ్ టు చెన్నై అని ఉండాలి ఇది మన అయితే గోయింగ్ అని ఉండాల హ్యాజ్ ఉంటే గాన్ అని ఉండాలి ఇక్కడ అలా ఏం లేదు గో అని ఉంది కాబట్టి డిడ్ అనేది కరెక్ట్ చాయిస్ అనమాట నెక్స్ట్ చూస్ ద వర్డ్ దట్ ఈజ్ అన్ యాడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఈ క్రింది వాటిలో యాడ్ వెబ్ అనేది ఏది అనేసి అడగడం జరుగుతుంది కైండ్ వచ్చేసి ఈ కైండ్ ఇట్స్ యాడ్జెక్టివ్ అండి షోల్డర్ వచ్చేసి నౌన్ అండి ఆల్ టుగెదర్ వచ్చేసి యాడ్వెర్బ్ షో స్లోడ్ వచ్చేసి వెర్బ్ యొక్క సెకండ్ ఆర్ థర్డ్ ఫార్మ్ అవుతుంది టోటల్లీ ఇట్స్ ఎ వెర్బ్ ఇప్పుడు మనకు కావాల్సింది యాడ్ కో థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆల్ టుగెదర్ ఎట్లా వస్తుంది ఈ స్టాప్ ఇట్ ఆల్ టుగెదర్ ఈ స్టాప్ డిట్ ఆల్ టుగెదర్ ఈ ఇక్కడ ఆల్ టుగెదర్ అనేది యాడ్వెర్బ్ అవుతుంది యాడ్వెర్బ్ ఆల్టుగెదర్ అనే అర్థం ఏంటి అంటే కంప్లీట్లీ ఈ స్టాప్ డిట్ కంప్లీట్లీ అని అర్థం అనమాట యాడ్వెర్బ్ సెన్స్ ఆల్టుగెదర్ అనేది చూస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్ ఇన్ ద స్టోరీ ఆఫ్ ఇంజిన్ ట్రబుల్ ఈ ఇంజిన్ ట్రబుల్లో భూకంపం రావడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అడుగుతున్నారు ఇట్ డిస్ట్రాయ్స్ నేరేటర్స్ హౌస్ ఈ బుల్డోజర్ ఏదైతే ఉందో ఇంజిన్ ట్రబుల్లో ఇంజిన్ ఏదైతే ఉందో ఈ ఎత్తిక్వేక్ యాక్చువల్గా ఏంటి సంబంధం అంటే భూకంపం వస్తుందండి భూకంపం వచ్చినప్పుడు వేరే ఇల్లు ఇంట్లో ఈ నేరేటర్ యొక్క ఇంజిన్ ఏదైతే రోడ్ రోలర్ ఉందో అది ఉంటుంది అది ఏం చేస్తుంది ఏం జరిగింది తర్వాత అన్నది నేరేటర్ హౌస్లో అక్కడ లేదు అక్కడ కాబట్టి ఏమీ చేయలేదు ఇట్ రిజాల్వ్ ద నేరేటర్స్ ప్రాబ్లం విత్ ద రోడ్ ఇంజిన్ ఇది కరెక్ట్ ఎట్లా ఎలా అంటే ఏను లాగిస్తూ ఉంటాడు లాగిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే పట్టు తప్పిపోయి ఏను కాలికి తగులుతుంది వెళ్ళి ఎదురుగా ఉన్న గోడను కొట్టేస్తుంది కొట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది దాంతో ఆ ఇంటి ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను ఏం చేస్తాడంటే వచ్చేసి ఇతన్ని చడామడ తిట్టేసి కేసు పెడతాడు కొట్టడం కేసు పెట్టడం ఇవన్నీ జరుగుతాయి అయితే ఎప్పుడైతే భూకంపం వస్తుందో ఆ భూకంపం వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఒక బాగుంటుంది ఆ బావిలో ఒక బిరడాలాగా ఇది కొంత అదిగోండి ఇది బావి అనుకోండి బిరడాలాగా ఇలా ఆగిపోద్ది ఆగిపోగానే దాని మీద మట్టి వేసుకుంటే కవర్ అయిపోద్ది ఇట్ సాల్వ్డ్ నేరేటర్ నాట్ నాట్ ఓన్లీ నేరేటర్స్ ప్రాబ్లం బట్ ఆల్సో హౌస్ ఓనర్ ప్రాబ్లం ఇద్దరి అలా సాల్వ్ చేసింది అనమాట మీకు ఈ స్టోరీకి సంబంధించి అంతా తెలియాలి అనుకుంటే పీసీవి ఇంగ్లీష్ ఎస్ఏ డాట్ బ్లాక్స్పాట్ డాట్ కామ్ మీరు గనక కిందకి ఈ విధంగా ఇదంతా కూడా సిలబస్ అండి మీరు సిలబస్ పేపర్ కూడా చూడనక్కల సిలబస్ ఎట్లా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అదే రకంగా మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూస్తూ ఉంటే అదిగోండి ఇవన్నీ కూడా లిటరేచర్లో ఉన్నటువంటి ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో యానిమల్ ఫాన్ కానివ్వండి కిల్లే మాకింగ్ బర్డ్ కానివ్వండి ట్వెల్త్ నైట్ కానివ్వండి ఇవన్నీ ఇంజిన్ ట్రబుల్ చువ్వరుదండి లాస్ట్ ఇదే అనమాట మెథడాలజీకి ముందు ఉంటుంది ఇది కనుక క్లిక్ చేస్తే మీకు టోటల్ దానికి సంబంధించినటువంటి ఫ్రీనే ఏ కట్నం కాదు ఫ్రీనే దానికి సంబంధించినటువంటి ఏదైతే వీడియో ఉందో అది మీకు ఓపెన్ అయితే అవుతుంది దానికి సంబంధించి అంతా కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ విధంగా ఏమవుతుంది అంటే ఇది తప్పే క్యాబ్ వస్తే సృష్టించదు అలానే ఎండ్ ఆఫ్ ఫెయిర్ కాదు ఎప్పుడో ఫెయిర్ ఎప్పుడో అయిపోతుంది ఫెయిర్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కదిలించాలి లేకపోతే డబ్బులు కట్టాలి అదంతా నాకెందుకు ఈ బాధ అని తరలించే టైంలో ఈ గందరగోళం జరిగింది రోట్ ఇంజిన్ అనేది ఏమవుతుంది అంటే కొట్టేసి లోపలికి వెళ్తుంది భూకంపం వల్ల ఆ బావి లోపడిపోతుంది అప్పుడు ఓనర్ ఏంటంటే జస్ట్ మట్టి పోసుకుంటే చాలు ఎందుకు అతనికి ప్రాబ్లం అవుతుంది అంటే మున్సిపల్ ఆఫీస్ నుంచి అతనికి ఎప్పుడు కూడా ఫైన్ కట్టమని తొందరగా క్లోజ్ చేయాలి లేకపోతే ఫైన్ కట్టాలని వేధిస్తూ ఉంటారనమాట వాళ్ళు ఈ ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కాబట్టి ఏదైతే పోలీస్ కేసు పెట్టాడో అది ఉపసంహరించుకుంటాడు ఓనర్ హౌస్ ఓనరు అట్లానే ఏదైతే ఏనుగుకి దెబ్బలు తగిలినాయో అది భరిస్తానంటాడు ఎవరైతే జనాలు ఉన్నారో ఆ జనాలు ఎవరైతే తోశారు బండి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు కూడా తానే ఇస్తానంటాడు టోటల్గా ఏదైతే ఖర్చు ఉందో దాని ద్వారా అన్నీ కూడా తానే పెట్టుకుంటానని చెప్పి నేరేటర్కి ఓకే చేస్తాడు దాంతో న్యారేటర్స్ యొక్క ప్రతి ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది అనమాట తర్వాత వన్ నాట్ వన్ ట్వంటీ ఫైవ్ ద లిటరీ డివైస్ యూస్డ్ ఇన్ ఎ లైన్ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే స్లంబర్ స్పిరిట్ సీల్ చూడండి ఇలా ఉన్న దాన్ని ఏమంటారు అంటే ఎల్లిటరేషన్ అంటారు అనుప్రాస అంటారు ఇదిగా దీనికి ఆపోజిట్గా అజోనన్స్ అని ఉంటుందండి అజోనన్స్ ఇది ఏంటంటే ఇట్స్ అ ఓవెల్ సౌండ్ ఇదేమో అల్లిటరేషన్ ఏమో సా 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 వచ్చింది అజోనెన్స్ ఎట్లా వస్తుంది అంటే ఒకే రకమైనటువంటి ఇప్పుడు ఏ ఏ అట్లా వస్తుందన్నమాట అజోనన్స్ అంటే ఓవెల్కి సంబంధించి ఎల్లిటరేషన్ అంటే ఈ యొక్క కాన్సోనెంట్స్ హల్లుల శబ్దాలకి సంబంధించి అనమాట కాబట్టి ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు మనకి సా సా వచ్చింది కాబట్టి ఇట్స్ ఎ అల్లిటరేషన్ ఇక మెటఫర్ అంటే రెండు పోలికలు అసలు చేయడానికి లేదు అలాంటిది ఏం చేస్తారంటే పోల్స్తారు హీజ్ లాయన్ అది మెటఫర్ అవుతుంది ఆ విధంగా పోల్చడం సిమిలి అంటే ఎట్లా వస్తుంది అంటే ఎప్పుడు కూడా వాటికి లైకు యాజ్ అనేటటువంటి పదాలు కనబడతాయి పర్సానిఫికేషన్ అంటే మనిషి యొక్క యాట్రిబ్యూట్స్ని ఇవ్వడం అనమాట మనిషి యాట్రిబ్యూట్స్ని పలానా దానికి ఇవ్వడం అయితే జరుగుతుంది అది ఒక మంచి కార్ అనుకోండి కార్కి మనిషి లాంటి కెపాసిటీ కార్ ఆలోచిస్తుంది అదేమన్నా మనిషి ఆలోచించడానికి కానీ అలా చెప్పడం జరుగుతుంది దాన్ని పర్సానిఫికేషన్ అంటారు ఇక్కడ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ ఎల్లిటరేషన్ అవుతుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వన్ ట్వంటీ సిక్స్ ద రోల్ ఆఫ్ ద అసిస్టెంట్ ప్లేడ్ ఇన్ నారెక్టర్స్ ప్లాన్ ఇన్ ఇంజిన్ ట్రబుల్ ఈస్ ఇప్పుడు ఈ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఈ యొక్క ఇంజిన్ ట్రబుల్లో ఎలాంటి పాత్ర వహించాడు ఎవరు ఈ అసిస్టెంట్ యాక్చువల్గా స్వామీకి ఉన్నాడు అసిస్టెంట్ అతను రోడ్ ఇంజిన్ని డ్రైవ్ చేస్తానన్నాడు కానీ డ్రైవ్ చేయాల అదొకటి జరగల రెండవది ఈ అడ్వైజ్ ద న్యారెక్టర్ ఆన్ లీగల్ మ్యాటర్స్ అసలు అలాంటిది ఏమీ లేదు జరగల ఈ సర్వ్స్ యాజ్ ఎ మీడియేటర్ విత్ స్వామీజీ ఒక మీడియేటర్ స్వామికి యాక్చువల్గా స్వామి యొక్క సేవకుడు మీడియేటర్ అయితే మాత్రం కాదు తర్వాత హీ అసిస్ట్ విత్ నేరేటర్స్ ఎస్కేప్ నేరేటర్ ఎస్కేప్ అవ్వడానికి అసిస్టెంట్ సాయం అనేది కూడా లేరు యాక్చువల్గా ఇందులో మనం చూసినట్లయితే యాక్చువల్గా ఎలాంటి ఆన్సర్ అయితే లేదు బట్ మనకి ఏం జరుగుతుందంటే ఫోర్ ఇవ్వడం జరిగింది మామూలుగా కీలో వచ్చేసి నాలుగు ఇవ్వడం జరిగింది అయితే అలాంటిది ఏం లేదు నేరేటర్ ఎస్కేపు ఇట్లాంటివి ఏమీ లేదు అదొకటి గమనించండి యాక్చువల్గా అతనైతే రోడ్ ఇంజన్ డ్రైవ్ చేయగలడు కానీ రోడ్ ఇంజన్ డ్రైవ్ అయితే చేయాల ఎందుకంటే పోలీస్ కమిషనర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఉంచుతాడు దాంతో ఈ నగరం షపితా నగరం అని చెప్పి స్వామి వెళ్ళిపోతాడు అతనితో పాటే అసిస్టెంట్ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇన్ పోయటరీ ద రైమ్ స్కీమ్ ఇండికేట్స్ ఇప్పుడు రైమ్ స్కీమ్ ఉంటుంది పోయిటరీలో దానివల్ల ఏంటి ప్యాటర్న్ ఆఫ్ కంపారిజన్ బిట్వీన్ టూ అన్లైక్ థింగ్స్ ప్యాటర్న్ ఆఫ్ కంపారిజన్ బిట్వీన్ టూ అన్లైక్ థింగ్స్ ఇది ఏంటి అంటే మెటఫర్ మెటఫర్కి సంబంధించినటువంటిది ఇక్కడ ఇచ్చారు ద యాట్రిబ్యూషన్ ఆఫ్ హ్యూమన్ క్యారెక్టర్స్ టు నాన్ హ్యూమన్ ఎంటిటీస్ ఇదేంటి పర్సానిఫికేషన్ ఇది పర్సానిఫికేషన్ గురించినటువంటి ఏదైతే ఉందో వివరించేటటువంటి సెంటెన్స్ అనమాట ఇది ద అట్రిబ్యూషన్ ఆఫ్ హ్యూమన్ క్యారెక్టర్స్ టు నాన్ హ్యూమన్ ఎంటిటీస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఇన్ ఏ పోయమ్ ఇది కరెక్ట్ ఎట్లా పోయంలో ఉన్నటువంటి చివరి పదాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫస్ట్ లెటరు చివరి లెటరు ఎట్లయినా కానీ మ్యాచ్ అవ్వడం అనమాట రైమ్స్ రైన్స్ ఏ పోయం అది ఇది రైట్ ఆన్సర్ ద అడ్రస్సింగ్ ఆఫ్ అన్ ఆబ్సెంట్ పర్సన్ ఆఫ్ సబ్జెక్ట్ ఇది ఏంటంటే ఓ గాడ్ అను ఉండడం అనమాట యాక్చువల్గా ప్రజెంట్ అవరు ఓ గాడ్ ఇట్లా లేని వ్యక్తిని గట్టిగా కేక వేయడం అనేటటువంటిది ఇది అనమాట ద అడ్రస్సింగ్ ఆఫ్ అన్ ఆబ్సెంట్ పర్సన్ ఆఫ్ అ సబ్జెక్ట్ నెక్స్ట్ ఐడెంటిఫై ద వే హౌ ద బ్యాంకర్ ఫీల్స్ అబౌట్ ప్రిజనర్స్ డిసిషన్ టు రినౌస్ ద టూ మిలియన్ రూబుల్స్ ఇది మీకు బెట్ అని చూసారా ఇంజిన్ ట్రబుల్ కానివ్వండి తర్వాత బెట్ వాటిలో నుండి ప్రశ్నలు అయితే అడిగారు మనకి సర్వెంట్ ఎవరైతే అసిస్టెంట్ ఉన్నారో అతని గురించి అడగడం అయితే జరిగింది అసిస్టెంట్కి సంబంధించి ఇప్పుడు బెట్లో ప్రశ్న అడుగుతాయి ఇది మీకు ఈ బ్లాగ్లో ఏదైతే పీసీవీ ఇంగ్లీష్ ఎస్ఏ డాట్ బ్లాగ్స్పాట్ డాట్ కామ్ ఉందో దాంట్లో ఉంటుంది చక్కగా మీకు ఫైల్ కూడా అందుబాటులో ఉంటుంది దయచేసి గమనించండి ఇక బెట్లో ఏందంటే ఇక్కడ ప్రిజనర్ రాత్రి ఇక పన్నెండు కొడితే ఇంకా అయిపోద్ది అంతా అలాంటి టైంలో అతను ఏం చేస్తాడంటే నాకు ఆ రెండు మిలియన్ రూపుల్స్ అవసరం లేదు అని త్యజిస్తాడు ఎందుకు ఇది త్యజించకపోయినా అతను ఏమవుతాడంటే ఇతను చంపేస్తాడు బ్యాంకర్ బ్యాంకరు ఆ ప్రిజనర్ని చంపేస్తాడు చంపేసి ఎందుకంటే అతని దగ్గర ఈ టూ మిలియన్ రూబుల్స్ తప్ప వేరే ఆస్తి ఏం లేదు అంతా తగలేసేసాడు కేవలం ఈ టూ మిలియన్ రూబుల్స్ అది కూడా బెట్ మీద ఉంది కాబట్టి అంతవరకు ఆ డబ్బుల్ని ఉంచాడే కానీ లేకపోతే అవి కూడా ఖర్చు అయిపోయాయి దాంతో తన మీద ఈ డబ్బులు ఎప్పుడైతే నేను రినౌన్స్ చేస్తున్నాను ఇవన్నీ చెప్పేటప్పటికి తన ఆలోచన ధోరణి తన మానసిక స్థితి ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో భయపడిపోయాడు బ్యాంకర్ దాంతో తనను తానే కొంతసేపు అసహించుకుంటాడు కన్ఫ్యూజ్ కాదు ఇండిఫరెంట్ కాదు రిలీవ్డ్ కొంతవరకే కానీ అసహ్యం పుట్టి తన నేను నేను అసలు ఏం చేద్దామనుకున్నాను ఏం నా పరిస్థితి ఏంది ఇలా అయిపోయింది అనేసి తానే డబ్బు పట్ల ఇంత భయంకరమైన పరిస్థితికి దిగజారానా నేను అనేసి ఒక కొంతసేపు బాధపడతాడనమాట అంటే నా మానసిక పరిస్థితి ఇలా తయారైంది సెల్ఫ్ కంటెంట్ కంటెంట్ అంటే ద్వేషించబడతా తాను తానే ద్వేషించుకుంటాడు తర్వాత ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఐరనీ ఇన్ లిటలీ లిటరీ వర్కీస్ ఐరనీ అనేది మనకి మనకు వచ్చేసి కొన్ని పాఠ్యాంశాలు ఏవైతే బెట్ అనే దాంట్లో ఐరనీనే ఐరనీ ఉంది అలానే మనకి ఇందులో వచ్చేసి బెట్ అనే దాంట్లో ఐరనీ కనబడుతుంది ఆ తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్లో ఐరనీ కనబడుతుంది వీటిలో ముఖ్యంగా ఐరనీ అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది అన్నమాట కారణం ఏంటంటే బెట్లో మీరు గమనించినట్లయితే ఇప్పుడు యాక్చువల్గా అతను బెట్ ఎందుకు కట్టాడు డబ్బుల కోసం చివరిలో డబ్బులు తీసుకున్నాడా గెలిచే పరిస్థితిలో ఉండి కూడా లేదు అది ఐరనీ అంటే ఏదైతే అనుకున్నాడో అది వచ్చే టయానికి ఏం చేశాడంటే నో నో నాకొద్దు అన్నాడు అదే టు సబ్వర్డ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ హైలైట్ ద కాంట్రాడిక్షన్స్ ఇది జరిగింది దేంట్లో కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనర్షన్లో జరుగుతుంది ఐరనీ అనేది ఇక్కడ టు క్రియేట్ వివిడ్ ఇమేజరీ అనేది ఏంటంటే పోయంలో ఇమేజెస్ని క్రియేట్ చేస్తాడు పోయెట్ అంటే తాను డైరెక్ట్గా వీడియో చూపించలేడు కాబట్టి ఒక మనకేందంటే మన మైండ్లో కొన్ని ఇమేజెస్ అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వివరిస్తాడు వర్ణిస్తాడు అది ఇమేజరీ టు యాడ్ రిథమ్ అండ్ మ్యూజికాలిటీ రైమ్ స్కీమ్ ఇది పోయింగ్ సంబంధించి రైమ్ స్కీమ్ అనమాట టు కంపేర్ టు అన్లైక్ థింగ్స్ యూజింగ్ లైక్ యాజ్ ఇదేంటంటే సిమిలీ సిమిలీ గురించి చెప్తున్నాడు అనమాట కాబట్టి త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ వన్ ట్వంటీ నైన్ సంబంధించి తర్వాత టు లూజ్ వన్ పేరెంట్ మే బీ రిగార్డెడ్ యాజ్ మిస్ఫార్చ్యూన్ టు లూజ్ బోత్ లుక్ లైక్ కేర్లెస్నెస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ చూడండి ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ అనేది మన తెలుగులో అష్టాచమ్మ సినిమా ఉంది కదా అదనమాట దాన్ని యాజ్ టీస్గా ఆస్కర్ వైల్డ్ ఏదైతే రాశారో దాన్ని యాజ్ టీజ్గా తెచ్చుకొని తెలుగులో దించేశారు ఈ అనేది ఎవరు అంటే ఎవరి గురించి అంటున్నారంటే జాక్కి సంబంధించి ఇతను గ్వాండలిన్ని ప్రేమిస్తాడు గ్వాండ్లిన్ యొక్క ఆంట్ అనమాట లేడీ బ్రాక్నెల్ ఇప్పుడు ఈ లేడీ బ్రాక్నెల్ సారీ ఈ గ్వాండలిన్ యొక్క మదర్ లేడీ బ్రాక్నెల్ ఇప్పుడు ఈ గ్వాండలిన్ జాక్ ప్రపోజ్ చేస్తాడు అండ్ లేడీ బ్రాక్నెల్ దగ్గరికి వెళ్ళి జాక్ చెప్తాడు అనమాట చెప్పినప్పుడు జనరల్గా ఎవరైనా ఏం అడుగుతారు నువ్వెవరు మీ అమ్మా నాన్న ఎవరు అండ్ మీకెన్న ఆస్తులు ఉన్నాయి ఇవి జనరల్గా అడుగుతారు పెళ్ళికి అడిగినప్పుడు అలాంటి సందర్భంలో జాక్ అమ్మా నాన్న గురించి చెప్పినప్పుడు యా ఇద్దరూ లేరండి అన్నప్పుడు చెప్తాను టు లూజ్ వన్ పేరెంట్ మేబీ రిగార్డెడ్ యాజ్ మిస్ పార్షన్ ఒక పేరెంట్ లేరంటే తల్లిదండ్రుల ఒకళ్ళు అది దురదృష్టం ఇద్దరూ లేరంటే నిర్లక్ష్యం అని చెప్తుంది కేర్లెస్నెస్ అంటే వాళ్ళు సరిగా లేరు నువ్వు కూడా కేర్లెస్నెస్ నువ్వు కూడా పెరిగి ఉండవు నిర్లక్ష్యంగా పెరిగి ఉంటావు నీలాంటి వాడికి అది కూడా లీనేజ్ వారసత్వం ఏముందో నీ బ్లడ్ ఏందో అటు ఏడు తరాలు ఏడు తరాలు చూడాలంటారు కదా అది లేదు నీకు పేరెంట్స్ లేరంటే నువ్వు ఏంటో నీ వంశ చరిత్ర ఏందో ఏం తెలియదు అని లేడీ బ్రాక్నెల్ అక్కడ ఒక రకంగా అవమానించడం జరుగుతుందనమాట సో ఈ మాటలని లేడీ బ్రాక్నెల్ ఎవరి గురించి అంటే జాక్ గురించి చెప్పడం జరిగింది తర్వాత వన్ థర్టీ వన్ చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ వ్యూ ఆఫ్ ఇన్వాల్వ్ నేరేషన్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ చూడండి ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఐతో స్టార్ట్ చేస్తాడు ఐ ఐ ఐ అని ఉంటుంది ఈ ఐ ఏంటి అంటే హీఈ్ ఇన్ ద స్టోరీ ఏ క్యారెక్టర్ విత్ ఇన్ ద స్టోరీ అతను ఆ క్యారెక్టర్ మనతో మాట్లాడుతున్న క్యారెక్టర్ కథలో నిమగ్నమైనటువంటి కథలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఎక్స్నల్ డైరెక్టర్ కాదు ఆధర్ కాదు ఐ అంటున్నాడంటే ఆ కథలో అతను కూడా ఒక భాగస్థుడు క్యారెక్టర్ విత్ ఇన్ ద స్టోరీ అనమాట ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అది హౌ ఈజ్ వయోలా రిలేటెడ్ టు సెబాస్టియన్ ఇన్ ద ప్లే ఇక వయోలా సెబాస్టియన్ వీళ్ళిద్దరికీ ఏంటి సంబంధం దేంట్లో ట్వెల్ఫ్త్ నైట్లో అనేసి అడిగారు అయితే వాళ్ళిద్దరు ఏంటంటే ట్విన్స్ సిబ్లింగ్స్ అనమాట ట్విన్స్ వాళ్ళు అంటే సిబ్లింగ్స్ అనేగా అన్నా చెల్లెళ్ళలో అంటే ట్విన్స్ కాబట్టి సమ్ అన్నా చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళు ఆ విధంగా ఒకేలాగా ఉంటారు ఒకళ్ళు డ్రెస్సు మామూలుగా అమ్మాయి కనుక అబ్బాయిలాగా వేసుకుంటే అచ్చంగా వాళ్ళ బ్రదర్ లాగానే ఉంటుందన్నమాట అయితే వయోలా తన రక్షణ కోసం ఏంటంటే బాయ్ లాగా ఒక రాజు యొక్క కోర్టులో పనిచేస్తూ ఉంటుంది వయోలా లాగా ఇది కూడా దీనికి సంబంధించి కూడా మీకు చక్కగా ట్వెల్ఫ్త్ నైట్ అనేది ఇక్కడ అవైలబిలిటీలో ఉంది అదిగో మీకు ఇక్కడ కనబడుతుంది కదా ట్వెల్ఫ్త్ నైట్ చక్కగా మీరు యాక్సెస్ చేయచ్చు అన్నీ ఫ్రీనే దయచేసి ఆ విషయాన్ని గమనించండి ద రోల్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ ఇన్ ద లిటరీ వరల్డ్ ఈస్ లిటరీ వరల్డ్లో షార్ట్ స్టోరీస్ యొక్క ప్రాముఖ్యత ఏంది పాత్ర ఏంది టు ప్రొవైడ్ ఎక్స్టెన్సివ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కుదరనే కుదరదు స్టార్ స్టోరీలో షార్ట్ స్టోరీగా బాహుబలికార్ చెప్పాలనుకుంటే కుదరదు ఎక్స్పాన్షన్ అవ్వదు నార్మల్గా చెప్తారు టు ఇవోక్ స్పెసిఫిక్ మూడ్స్ ఆర్ ఇంప్రెషన్స్ ఎస్ స్పెసిఫిక్ మూడ్స్ ఏదో ఏదో ఒక రసం దయా రసమో కరుణ రసమో ఆగ్రహ రసమో ఏదో ఒకటి మాత్రమే వర్కౌట్ అయింది షార్ట్ స్టోరీ వల్ల లేదా నీతి డైరాక్టిక్ ప్రబోధాత్మకమైన ఆ విధంగా కుదురుతుందే తప్ప అన్ని ఎమోషన్స్ని క్లియర్ చేయలేదు మల్టిపుల్ థీమ్స్ ఐడియాస్ వర్కౌట్ అవ్వచ్చు షార్ట్ స్టోరీ అంటే ఎంత ఒక పేజీ రెండు పేజీలు ఉంటుంది అన్నీ ఇది అవ్వదు ఇప్పుడు మనం దీంట్లో ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి షార్ట్ స్టోరీ ఇంజిన్ ట్రబుల్ జాక్చువల్గా లక్ కానీ ఇంది లాటరీ తగిలిందంటే లక్ కానీ నిజంగా లక్క రోడ్ రోలర్ తగిలింది ఇంజిన్ పెద్ద రోడ్ ఇంజిన్ దొరికింది అదేముంది అన్ లక్కీ అనమాట సో మనిషి ఎట్లా లక్ నుంచి అన్లక్కి ఎలా పడిపోతాడనే ఇంజిన్ ట్రబుల్ చిన్న థీమ్ అది బెట్లో అంతే డబ్బు మీద వేమో అంతా ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా కోల్పోతాడు చివరికి జీవితాన్ని కోల్పోయి డబ్బు వదులు వదులుకొని వెళ్ళిపోతాడు అదంతా ఏంటంటే సింపుల్గా షార్ట్ స్టోరీస్ అవి షార్ట్ స్టోరీస్లో స్పెసిఫిక్ మూడ్స్ అండ్ ఇంప్రెషన్స్ మాత్రమే వర్కౌట్ అవుతాయి నెక్స్ట్ వన్ థర్టీ ఫోర్ ద థీమ్ ఎక్స్ప్లోర్ త్రూ స్కౌట్ అండ్ జేమ్స్ కమింగ్ ఆఫ్ ఏ జర్నీ ఈజ్ టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ ఇందులో ఇద్దరు పిల్లలు ఉంటారండి అబ్బాయి అమ్మాయి కమింగ్ ఆఫ్ ఏజ్ అంటే చిన్న పిల్లలుగా వాళ్ళ నాన్న వచ్చేసి స్కౌట్ అండ్ జెమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ వచ్చేసి లాయరు అతను పిల్లలకి ప్రతిదీ చెబుతూ ఉంటాడనమాట ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి ఏంటి అనేది స్కౌట్ అండ్ జెమ్ వాళ్ళిద్దరూ కూడా ఇదంతా చూస్తూ జరిగేటటువంటి ఇంకో చెప్పాలి అంటే మారణ హోమం అనాలి ఎలా జరుగుతుంది సొసైటీ ఎలా ఉంది లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ స్టోరీ అనమాట వాళ్ళలో ఉన్న చిన్న పిల్లలు అంటే అమాయకులండి అందరు మంచోళ్ళు అందరు ఒకేలాగా ఉంటారు అనుకునేటటువంటి తత్వం ఉన్నటువంటి పిల్లలు అనమాట కాబట్టి కమింగ్ ఆఫ్ ఏజ్ అంటే వయసుకు రావడం సింపుల్గా తెలుగులో చెప్పుకోవాలంటే ఆ జర్నీ ఏంటంటే లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనమాట ఫ్రెండ్షిప్ కాదు అడ్వెంచర్ కాదు వెల్త్ కాదు ఈ కిల్లే మార్కింగ్ బోర్డ్లో ఇది కూడా మనకి లో ఉంది దయచేసి అది చూస్తే మీకు అర్థమవుతుంది లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ అది తర్వాత నావెల్ ఎమేజ్డ్ యాజ్ ఏ లిటరీ ఫామ్ ఇన్ ఎయిటీన్త్ సెంచరీ అండి విక్టోరియన్ టైంలో విక్టోరియన్ ఏదైతే పీరియడ్ ఉందో అందులో నావెల్ అనేది ఎమర్జ్ అయింది కారణం ఏంటంటే ముఖ్యంగా మహిళలు ఎక్కువగా నావెల్స్ అయితే రాయడం జరిగింది నావెల్ రాయడం అనేది ఈజీ ఒక మీటర్ అవసరం లేదు లేకపోతే ఒక ప్రాసడీ అవసరం లేదు ఎలాంటిది ఏమీ అవసరం లేదు ఒక రూమ్లో చక్కగా వాళ్ళు వంట చేసుకుంటానో పనులు చేసుకుంటానో ఎక్కడికి వెళ్ళినా ఒక పేపర్ మీద రాసేసుకొని తర్వాత ప్రజెంట్ చేయొచ్చు అందుకని ఈ నావెల్ రాయడం అనేది బాగా పాపులర్ అయింది ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా దీన్ని ప్రమోట్ చేయడం అంతేకాదు తర్వాతి కాలంలో చాలా చాలా పాపులర్ అవ్వడానికి కారణం ఏంటంటే రీడర్షిప్ అనేది ఉండడం ఎక్కువగా ఎంజాయ్ చేయడం సాధారణమైన వాళ్ళు కూడా ఏం చదవకపోయినా కానీ నావెల్ అనేదాన్ని ఎంజాయ్ చేయొచ్చు ద లిటరీ టెక్నిక్ యూజ్డ్ బై జార్జ్ ఆర్వెల్ ఇన్ యానిమల్ ఫామ్ టు క్రిటిక్ టోటలటేరియనిజం అండ్ హ్యూమన్ నేచర్ ఈస్ ఎలాంటి టెక్నిక్ వాడారు యాలిగరీ యాలిగరీ అంటే ఏంటంటే యాక్చువల్గా అక్కడ జంతువుల్ని చూపిస్తారు బట్ అవి జంతువులు కాదు మనుషులు దేశాలు ఆ ఫామ్ కావు ఫార్మ్స్ అని చెప్తాడు యానిమల్ ఫామ్ అంటాడు ఫామ్ డినోట్స్ ఇయర్ కంట్రీ ఒక కంట్రీకి అనమాట ఆ విధంగా బయోగ్రఫీ కాదు బయోగ్రఫీ కాదు హిస్టరీ ఫ్యాంటసీ ఫ్యాంటసీ కూడా కాదు జరగంది కాదు జరిగిందే ఎలా జరిగింది యుఎస్ఆర్ రష్యాలో జరిగినటువంటి ఏదైతే సామ్యవాదం ఉందో ఎలా పనిచేసిందో క్లియర్గా కళ్ళకు కట్టినట్టు జార్జ్ ఆర్వెల్ చెప్పడం జరిగింది కామెడీ కామెడీయే కానీ ఇట్స్ నాట్ కామెడీ అట్ ఆల్ చాలా సీరియస్ ఎందుకంటే బాక్సర్ లాంటి అటువంటి శ్రామిక వ్యక్తుల్ని ఎంత క్రూరంగా చంపబడ్డారో చెప్పడం ఇట్స్ నాట్ కామెడీ ఎన్ని ప్రజలు ఎంతమంది విప్లవకాలు తమ ప్రాణాలను కోల్పోయారో ఇట్స్ నాట్ ఏ కామెడీ సో యాలిగరి అనమాట అంటే కనబడడానికి జంతువుల్లా కనబడుతున్నా అవి మనుషులు అనమాట ఏ విధంగా చేశారు అవన్నీ డినోట్ చేసేటటువంటిది ఇది కూడా బ్లాగ్లో ఉంది దయచేసి గమనించండి ద డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎపిక్ పోయిట్రీ ఈజ్ ఎపిక్ పోయిట్రీలో ఉన్నటువంటి డిఫైనింగ్ క్యారెక్టర్ ఏంటి అసలు ఎపిక్ పోయిటరీకి సంబంధించి సింపుల్ లాంగ్వేజ్ కానే కాదు ఎపిక్ పోయిటరీ చాలా చాలా పాతది సింపుల్ లాంగ్వేజ్ ఉండదు షార్ట్ లెంత్ జీవితాలు సరిపోతాయి దీన్ని రాయడానికి అలాంటిది షార్ట్ లెంత్ కాదు జీవితాలనే పెట్టుకుంటారండి జీవి అసలు మిల్టన్ రాశాడు ఎపిక్ ఏదో ఎపిక్ రాద్దామని రాశాడు అనమాట ఏదంటే వచ్చేసి హెవెన్కి సంబంధించి ఆయన ప్యారడైజ్ లాస్ట్ కానివ్వండి ప్యారడైజ్ రీగైండ్ కానివ్వండి ఇలాంటిది అనమాట నేరేటివ్ ఆఫ్ హీరాయిక్ డీట్స్ ఇది ఇది అనమాట ఎపిక్ పోయిటరీలో ఉండేటట్టు ల్యాక్ ఆఫ్ స్ట్రక్చర్ కాదు స్ట్రక్చర్ ఉంటుంది నేరే నేరేటివ్ ఆఫ్ హెరాయిక్ డీట్స్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ థర్టీ ఎయిట్ అండి ఇక్కడ మనం చూసినట్లయితే వాట్ మేక్స్ నేషన్లో ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎంఫసైజ్డ్ ఇది లేదు నేషన్ బిల్డింగ్కి సంబంధించి ఇది లేదు యూనిఫామిటీ ఇన్ కల్చరల్ ప్రాక్టీసెస్ యాక్చువల్గా యూనిఫార్మిటీ కాదు డైవర్సిటీ చెప్పాడు చాలా డైవర్స్గా ఉన్నాము అలా డైవర్స్గా ఉండబట్టే భారతదేశం అనేది నిలబడింది అని చెప్పుకోవడం జరిగింది అంతే తప్ప అంతా కూడా యూనిఫామిటీగా ఉండాలి అనేసి ఏం చెప్పాల కాబట్టి ఇది ఇది కాదు ఏది కాదన్నాడు కాబట్టి ఇది ఆన్సర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ చెప్పడం జరిగింది ఇంటిగ్రిటీ అండ్ ఆనెస్టీ చెప్పడం జరిగింది రెస్పెక్ట్ ఫర్ డైవర్సిటీ ఇది భిన్నత్వాన్ని గౌరవించాలి మనలో చాలా భిన్నత్వం ఉంది భారతదేశంలో దానివల్లే మనం ఏమై ఉన్నాం నిలబడి ఉన్నాం ఈ రోజున మనం భిన్నత్వం వల్లనే మనం ఏందంటే నిలబడి ఉన్నాం కాబట్టి యూనిఫామిటీ కాదు ఇది తప్పు మిగతా అన్ని కరెక్ట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇంటిగ్రిటీ అండ్ ఆనెస్టీ రెస్పెక్ట్ ఫర్ డైవర్సిటీ తర్వాత ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి పాయింట్స్ అనమాట ఇవి జనరల్గా అడిగితే తర్వాత ప్రైమరీ పర్పస్ ఆఫ్ టీచింగ్ ఈజ్ టూ ఎందుకు వొకాబులరీ అనేది నేర్పిస్తారు వొకాబులరీ పద సంపద ఎందుకు నేర్పిస్తారంటే టీచ్ ఆల్ ఇంగ్లీష్ వర్డ్స్ అది కాదు ఉద్దేశం అన్ని వర్డ్స్ నేర్పించడం కాదు ఫోకస్ ఆన్ లిటరీ వొకాబులరీ డెవలప్ ఏ స్టూడెంట్స్ రికగ్నిషన్ ఆఫ్ వొకాబులరీ అది ఎందుకు నేర్పిస్తారంటే పిల్లవాడు నేర్చుకోవడానికి స్టూడెంట్ ఆ వొకాబులరీ వచ్చినప్పుడు గుర్తించడానికి కాంప్లెక్స్ సెక్టేజ్ స్ట్రక్చర్స్ అనేవి చేయడానికి కాదు ఇట్స్ నాట్ ఎప్పుడైనా కానీ జనరల్గా మనం కాంప్లెక్స్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ మనం రాయాలని అనుకుంటాం కానీ ఇట్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఎన్ ఏమంటారు ఆదర్శాలు వాళ్ళు ఎగ్జామ్లో మాట్లాడుకునే ఆదర్శాలు బయట ప్రాక్టికల్ చేసేవి కాదు ఎగ్జామ్లో అడగరట్లా మనం ఏంటంటే ఆదర్శాలని అడుగుతారు కాంప్లెక్స్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ని ఎంకరేజ్ చేయడానికి కాదు యాక్చువల్గా వకాబులని గుర్తించడానికి చదివినప్పుడు చూసినప్పుడు ఇది ఓకే ఇది అని గుర్తించడానికే వకాబులని నేర్పిస్తారే తప్ప నేనేంటో నాకింత వచ్చు అని చూపించుకోవడానికైతే మాత్రం కాదు వన్ ఫార్టీ క్వశ్చన్ చూస్తున్నామండి ఐడెంటిఫై ద ఫీచర్స్ ద డిస్టింగ్ వాయిస్డ్ ఫ్రమ్ వాయిస్లెస్ కాన్సోనెంట్స్ ఇప్పుడు వాయిస్లెస్ కాన్సోనెన్స్ ఉన్నాయండి అండ్ వాయిస్డ్ ఉన్నాయి వాయిస్ లెస్ ఏంటి ఏంటంటే ఫ స వచ్చేసి క ష ట ప హ ఇవి వాయిస్ లెస్ కాన్సోనెంట్స్ ఈ వాయిస్ లెస్ కాన్సోనెంట్స్ వాయిస్డ్ అంటే మిగతా అన్ని వాయిస్టే ఓవెల్స్ కూడా వాయిస్టే మరి వాయిస్డ్కి వాయిస్లెస్కి ఏంటి ఏది డిఫరెన్స్ అని చెప్తే నార్జాలిటీ అంటే ముక్కు నుంచి ఏంటంటే శ్వాస పీల్చే తీరులో తేడా మ్యాన్ర ఆఫ్ ఆర్టిక్యులేషన్ అంటే పదం అనేది ఎక్కడి నుంచి పలుకుతున్నాం అంటే వాయునాళం నుంచి పలుకుతున్నామా లేకపోతే గొంతులో నుంచి వస్తుందా లేదా మన యొక్క మా రెండు పెదాల కలయిక లేదా కలయిక లేకుండా వస్తుందా ఈ విధంగా అనమాట ఓకల్ కార్డ్ వైబ్రేషన్ అంటే స్వరతంతులు ఏదైతే ఉన్నాయో కంపనాలు జరిగించడం వలన ఈ వాయిస్డ్ కాన్సోనెంట్స్ అనేవి ఉద్భవిస్తాయి వాయిస్డ్ ఏవైతే ఉన్నాయో అవి ఉద్భవిస్తాయి అండి ప్లేస్ ఆఫ్ ఆర్టిక్యులేషన్ అంటే అది ఎక్కడ జనిస్తుంది శబ్దం ఎలా జనిస్తుంది ఆఫ్ ఆర్టిక్యులేషన్ అంటే ఎలా జనిస్తుంది అవన్నీ కాదు వాయిస్ట్ అంటే ఏంటంటే స్వర కంపనాలు అంటే కంపనాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట దాని వల్ల జనించేదే వాయిస్ట్ వన్ ఫార్టీ వన్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ రైటింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ గురించి అడిగినటువంటి ప్రశ్న అనమాట రైటింగ్ ఈజ్ ఆల్వేస్ ఫాస్టర్ దాన్ స్పీకింగ్ రైటింగ్ అనేది చాలా ఫాస్ట్గా రాయొచ్చు అంట మాట్లాడకన్నా తప్పండి యాక్చువల్గా అది కుదరదు స్పీకింగే చాలా ఫాస్ట్ రైటింగ్ అనేది స్లో మనం స్పీడ్గా ఇప్పుడు సినిమాలో మాట్లాడుకుంటూ ఉంటారు అంతే స్పీడ్గా రాసేయగలమా తెలుగైనా రాయగలమా రాయలేం ఏది రాయలేం ఎందుకంటే స్పీకింగ్ ఈజ్ ఫాస్ట్ దాన్ రైటింగ్ కాబట్టి ఇది తప్పు రైటింగ్ స్కిల్స్ ఆర్ నాట్ ఎసెన్షియల్ ఫర్ అకాడమిక్ సక్సెస్ అకాడమిక్ సక్సెస్కి కావాల్సిందే రైటింగ్ స్పీకింగ్ అయినా మన వాళ్ళు చాలా ఎలిమినేట్ చేసేస్తారు కానీ ఒమిట్ చేస్తారు కానీ రైటింగ్ని మాత్రం ఒమిట్ చేయరు అకాడమిక్ సక్సెస్ కావాల్సిందే రైటింగ్స్ అది తప్పే రైటింగ్ ఇన్వాల్వ్స్ మ్యానిపులేటింగ్ అండ్ స్ట్రక్చరింగ్ సెంటెన్సెస్ దిస్ ఈస్ ట్రూ రైటింగ్ ఇన్వాల్వ్స్ మ్యానిపులేషన్ మ్యానిపులేటింగ్ అండ్ స్ట్రక్చరింగ్ సెంటెన్సెస్ మనం రకరకాలుగా రాయాల్సి ఉంటుందని కొన్ని పదాలు నటు ఇటు మార్చి స్ట్రక్చర్ రీస్ట్రక్చర్ చేసి కొత్త కొత్త సెంటెన్సెస్ని మనం జనరేట్ అయితే చేయడం జరుగుతుంది రైటింగ్ డస్ నాట్ రిక్వైర్ అటెన్షన్ టు స్పెల్లింగ్ ఆర్ వర్డ్ ఆర్డర్ రైటింగ్ స్పెల్లింగ్కి కానీ వర్డ్ ఆర్డర్కి కానీ మనం అవసరం లేదు డజంట్ రిక్వైర్ తప్పండి రిక్వైర్స్ రిక్వైర్స్ డజెంట్ కాదు రిక్వైర్స్ స్పెల్లింగ్ కానివ్వండి వర్డ్ ఆర్డర్కి రైటింగ్ అనేది రిక్వైర్ అవుతుంది త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెలెక్ట్ ద టర్మ్ ద డిస్క్రైబ్స్ ద ప్రాసెస్ ఆఫ్ అరైవింగ్ అట్ వాల్యూ జడ్జ్మెంట్స్ కన్సర్నింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం చూసినట్లయితే వెయిన్ చేస్తారు అసెస్మెంటా ఇవాల్యుయేషనా మెజర్మెంటా ఎనాలసిసా చూస్తే అరైవింగ్ ఎట్ వాల్యూ ఒక వాల్యూకి రావడం అనేది అసెస్మెంట్ అండి దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ తర్వాత సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ లాంగ్వేజ్ లెర్నింగ్ భాషని నేర్చుకోవడంలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ప్రైమర్లీ త్రూ రైటింగ్ కాదు త్రూ లిజనింగ్ ప్రైమర్లీ త్రూ లిజనింగ్ అని లాంగ్వేజ్ కెన్ బి లెర్న్ త్రూ లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఎస్ ఇట్స్ రైట్ ఫస్ట్ ఎల్ తర్వాత ఎస్ అనేది లాంగ్వేజ్ వస్తుంది చూద్దాం ఫర్దర్గా స్పీచింగ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ వే ఆఫ్ లర్నింగ్ లాంగ్వేజ్ చాలా తప్పు స్పీచ్ ఈజ్ ద న్యాచురల్ వే స్పీచే లాంగ్వేజ్ ఈజ్ స్పీకింగ్ నాట్ రైటింగ్ లాంగ్వేజ్ అంటే మాట్లాడితే అది భాష అవుతుంది రాత మాత్రమే ఉండి లేకపోతే భాష ఉండదు అది లాంగ్వేజ్ లర్నింగ్ డస్ నాట్ ఇన్వాల్వ్ కమ్యూనికేషన్ అసలు లాంగ్వేజే కమ్యూనికేషన్ పర్పస్ లాంగ్వేజ్ ఈజ్ ఫర్ కమ్యూనికేషన్ కాబట్టి సెకండ్ ఇదే రైట్ లిజనింగ్ ఉంటుంది తర్వాత కి మరుగుతాడు న్యాచురల్ ప్రాసెస్ అనమాట తర్వాత రీడింగ్ తర్వాత రైటింగు ఆ విధంగా ఉంటుంది ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ఎ కన్స్ట్రక్టివ్ క్లాస్ రూమ్ ఈస్ కన్స్ట్రక్టివ్ క్లాస్రూమ్ యొక్క ప్రధాన ఫోకస్ దేని మీద దృష్టి ఉంటుంది ప్రధాన దృష్టి దేని మీద ఉంటుంది ప్యాసివ్ లర్నింగ్ అంటే టీచర్ యాక్టివ్గా ఉంటారు మాట్లాడుతూ ఉంటారు పిల్లలు మాత్రం ఓవర్గా వింటూ ఉంటారు దట్ ఈస్ ప్యాసివ్ లర్నింగ్ కాదు ప్యాసివ్ లిజనింగ్ కాదు సేమ్ అంతే ప్యాసివ్ లర్నింగ్ ప్యాసివ్ లిజనింగ్ ఏంటంటే పిల్లవాడు ఖాళీగా మామూలుగా వింటూ ఉంటాడు నేర్చుకుంటూ ఉంటాడు అది కాదు కన్స్ట్రక్టివ్ క్లాస్ రూమ్ అంటే యాక్టివ్ ఎంగేజ్మెంట్ అండ్ రిఫ్లెక్షన్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ అండ్ రిఫ్లెక్షన్ అనేది కన్స్ట్రక్టివ్ క్లాస్ రూమ్ యొక్క లక్ష్యం సైలెంట్ క్లాస్ రూమ్స్ కాదు ఎవరైనా సైలెంట్ క్లాస్ రూమే ప్రాక్టికాలిటీ కానీ ఇక్కడ మనం ఆదర్శాలు మాట్లాడుకుంటాం కాబట్టి యాక్టివ్ ఎంగేజ్మెంట్ అండ్ రిఫ్లెక్షన్ ఏం జరుగుతుంది కన్స్ట్రక్టివ్ క్లాస్ రూమ్లో యాక్టివ్ ఎంగేజ్మెంట్ అంటే పిల్లలు యాక్టివ్గా ఉంటారు చైల్డ్ సెంట్రిక్ అనమాట అంటే పిల్లవాడే పేరు వర్కు గ్రూప్ వర్క్ ఇలాంటివన్నీ కూడా పిల్లవాడు చేస్తుండ్రు ఇస్ ద రైట్ ఆన్సర్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ బైలింగ్వలిజం ఆర్ మల్టీ లింగ్వలిజం ఈ క్రింది వాణిలో అడ్వాంటేజ్ కానిది అంటే అడ్వాంటేజెస్ ఉంటాయి ఇంప్రూవ్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బైలింగ్వలిజం లేదా మల్టీ అనేక భాషలు నేర్చుకుంటూ ఉంటాడు రెండు భాషలో మూడు భాషలో అలా నేర్చుకుంటూ ఉంటాడు దానివల్ల ఏంటంటే ఇంప్రూవ్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డిఫరెంట్ యాంగిల్స్లో అతను నేర్చుకుంటాడండి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్తో నేర్చుకుంటాడండి దాంతో ఎక్కువ భాషలు నేర్చుకున్న వాడికి ఎక్కువగా ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి అనేది నార్మల్గా భావిస్తూ ఉంటారు తర్వాత ఎన్హాన్సింగ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఇది కూడా కరెక్టే తర్వాత ఇంక్రీజింగ్ ఇంటాలరెన్స్ టువర్డ్స్ అదర్ కల్చర్స్ ఇది తప్పు ఎప్పుడైతే ఒక వ్యక్తి కన్నడ నేర్చుకుంటాడో ఆ కల్చర్కి ఓన్లీ లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే భాష నేర్చుకోవడం కదండి ఇట్స్ లర్నింగ్ ద కల్చర్ కాబట్టి అతను ఆ కల్చర్ కూడా నేర్చుకుంటాడు కాబట్టి టాలరెన్స్ పెరుగుతుంది ఇంటోలరెన్స్ కాదు టాలరెన్స్ పెరుగుతుంది తర్వాత బెటర్ స్కూల్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ ఎస్ ఎందుకంటే చాలా వేస్లో అతను ఏంటంటే నేర్చుకుంటాడు కాబట్టి అది అప్లై చేస్తూ ఉంటాడు సో ఖచ్చితంగా ఏం జరుగుతుంది అంటే అతను బెటర్ స్కూల్ పర్ఫార్మెన్స్ కూడా జరుగుతుంది ఇది కాదండి నాట్ అని అడిగాడు కాబట్టి త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇన్ టోలరన్స్ పెరగదు టోలరన్స్ పెరుగుతుంది వన్ ఫార్టీ సిక్స్ అండి క్వశ్చన్ నెంబర్ చూస్ ద రీజన్ వై ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ ఇన్ టీచింగ్ ఈజ్ ఎజెన్షియల్ ఇక్కడ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ ఏంటి మన టీచర్కి గోల్స్ ఉంటాయి చేసేటప్పుడు ఇది నేర్పించాలి పిల్లవాడికి ఇది నేర్పించాలి ఆ గోల్స్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఎట్లా చేయాలి అనేది ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్లో మనం పెట్టుకుంటాం కారణం ఏంటి అంటే ఎందుకు ఆ విధంగా పెట్టుకుంటాం అంటే విజువలైజింగ్ ద టీచింగ్ ప్రాసెస్ అవాయిడింగ్ ఇంటరాక్షన్ విత్ లర్నర్స్ అసలు ఇది కాదు అసలు ఇంటరాక్షన్ ఉంటుంది అందుకే ట్రాన్సాక్షన్ అన్నారు ఏంటంటే లర్నింగ్ ఈ లర్నింగ్ వచ్చేసి ఇంతకుముందు ఏంటంటే క్లాస్ రూమ్లో జరిగేదంత ప్రాసెస్ని ట్రాన్సాక్షన్ అన్నారు కాబట్టి ఇంటరాక్షన్ ఉంటుంది ఆర్గనైజింగ్ లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్పీరియన్స్ని ఆర్గనైజ్ చేయడం ఇగ్నోరింగ్ లెర్న్స్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఇగ్నోరింగ్ లెర్నర్స్ ఇంట్రెస్ట్ అంటే చదువుకునే పిల్లలు ఉన్నటువంటి ఏవైతే ఇంట్రెస్ట్లు ఉన్నాయో వాటిని ఇగ్నోర్ చేయడం కరెక్ట్ కాదు అలానే ఇది లర్నింగ్ ఎక్స్పీరియన్స్ని ఆర్గనైజ్ చేయడం కాదు గోల్ ఓరియెంటెడ్ ఏంటంటే టీచింగ్ ప్రాసెస్ని విజువలైజేషన్ చేసుకోవడం కోసం ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ ముందుగానే ప్లానింగ్ అనేది ఇన్స్ట్రక్షన్ అంటే టీచింగ్ ప్లానింగ్ అనమాట అంటే ఎలా టీచ్ చేయాలి ఏంటి అనేది గోల్స్ ఓరియెంటెడ్గా ముందే ఇలా చేస్తే ఇలా 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 విజువలైజ్ చేసుకోవడానికి ఈ ఇన్స్ట్రక్షన్ ప్లానింగ్ అయితే వాడడం జరుగుతుంది అది అండ్ నెక్స్ట్ మనం వన్ ఫార్టీ సెవెన్ గనక చూసినట్లయితే ద కాగ్నిటివ్ డొమైన్ ఇంక్లూడ్స్ ఆబ్జెక్టివ్స్ రిలేటెడ్ టు ఎమోషన్ అండ్ ఫీలింగ్స్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ ఫిజికల్ నీడ్స్ ఇందులో ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అది కాగ్నేటివ్ డొమైన్లో ఉంటాయి మూడోది ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దట్ యాక్యురేట్లీ డిస్క్రైబ్స్ ద రోల్ ఆఫ్ గ్రామర్ ఇన్ కమ్యూనికేషన్ ఈ గ్రామర్ యొక్క రోల్ ఏంటి పాత్ర ఏంటి దేంట్లో కమ్యూనికేషన్లో ఇప్పుడు మాట్లాడేటప్పుడు గ్రామర్ అంత అవసరమా అంటే ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ కోసం అంట కాదు ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అంటే అదేదో ఆర్ట్ వేసేటప్పుడు చక్క చక్కగా అద్భుతంగా అపురూపంగా సూపర్గా ఉండడానికి గ్రామర్ వాడతాం ఇట్స్ నాట్ ఫర్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ గ్రామర్ హెల్ప్స్ టు క్రియేట్ అండర్స్టాండబుల్ సెంటెన్సెస్ పక్కోడికి అర్థం కావాల ఇప్పుడు సపోజ్ ఐ వెన్ టు హైదరాబాద్ అన ఓహో హైదరాబాద్ వెళ్ళావా ఆ హైదరాబాద్ వెళ్ళాలా వెళ్తాను అరే వెళ్తానని చెప్పడానికి ఐ విల్ గో టు హైదరాబాద్ అనాల వాడికి అర్థం కావడానికి గ్రామర్ వాడతాం లేకపోతే ఐ టు హైదరాబాద్ ఇప్పుడు సపోజ్ ఐ కిల్డ్ సమ్ పర్సన్ అన్నాడు వామో చంపేసావా నువ్వే అంతకుడి అంటే అరే రే కాదరా వాడిని చంపేస్తారా అంటున్నాను రా అని అనుకోండి అందులో కంప్లీట్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది చేస్తాను అనేదానికి చేశాను అనేదానికి చాలా తేడా ఉంటుంది అలాంటివి వస్తాయి కాబట్టి గ్రామర్ హెల్ప్స్ టు క్రియేట్ అండర్స్టాండబుల్ సెంటెన్సెస్ గ్రామర్ రిస్ట్రిక్స్ క్రియేటివిటీ లాంగ్వేజ్ కానీ కాదు గ్రామర్ అర్థం చేసుకోవడానికి గ్రామర్ ఈజ్ ఇల్ ఫర్ సెండింగ్ మెసేజ్ మెసేజ్ పంపి గ్రామర్ అవసరంలా గ్రామర్ కావాలి లేకపోతే ఏ అవుతాయి వెంటూ హైదరాబాద్ అయితే నేను హైదరాబాద్ వెళ్ళాను వెళ్తాను అని చెప్పాలనుకున్నాను వెళ్ళాను అని చెప్తే చాలా తేడా పడిపోతుంది కదా ఐడెంటిఫై ద టర్మ్ దట్ రిఫర్స్ టు సెట్ ఆఫ్ అజెంప్షన్స్ అజెంప్షన్స్ అంటే అప్రోచ్ అనమాట అప్రోచ్లో సెట్ ఆఫ్ అజెంప్షన్స్ ఉంటాయి అప్రోచ్లో చాలా అప్రోచ్లు ఉన్నాయి ఒకటి ఇప్పుడు ఈ అప్రోచెస్ వచ్చేసి ఏంటంటే చాలా ఎజెంప్షన్స్ ఉంటాయి అన్నమాట ఈ ఎజెంప్షన్స్ ఏంటంటే అనమాట ఇవి ప్రాక్టికల్గా జరిగేవి కావు ఇలా చేస్తే ఇలా అవుతుంది పైన ఎక్కడో ఏం చేస్తారంటే ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్తుంటారు కానీ ప్రాక్టికాలిటీ అంత డిఫరెంట్గా ఉంటుంది సో అప్రోచ్ సెట్ ఆఫ్ ఎజెంషన్స్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ క్వశ్చన్ చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయి అలానే స్కాలర్ సబ్మిటివ్ అసెస్మెంట్ ఉంటుంది వన్ అండ్ టూ ఈ విధంగా ఉంటుంది సబ్మిటివ్ అసెస్మెంట్ వన్ టూ ఈ విధంగా ఉంటాయి క్వార్టర్లీ అంతకుముందు క్వార్టర్లీ హాఫ్ వెళ్ళి ఇలా ఉండేవి ఇప్పుడు ఏంటంటే సమ్మెటివ్ అసెస్మెంట్ వన్ టూ అని పిలుస్తూ ఉన్నారు ఓకే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ కరెక్టే ఫార్మెటివ్ ఇవాల్యుయేషన్ కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ అంటారు ఇట్ ప్రొవైడ్స్ రెగ్యులర్ ఫీడ్బ్యాక్ డ్యూరింగ్ ద లెర్నింగ్ ప్రోగ్రెస్ ఎస్ ఫీడ్బ్యాక్ దొరుకుతుంది మనకి పిల్లవాడు ఎంత నేర్చుకున్నాడు అనేది ఫార్మేటివ్ వాల్యుయేషన్ ఈస్ కండక్టెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ దిస్ ఈజ్ రాంగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ స్కాలస్టిక్ అసెస్మెంట్ చేసేది ఫార్మేటివ్ అసెస్మెంట్ కాదు ఇట్ హెల్ప్స్ డయాగ్నోస్ లెర్నింగ్ డిఫికల్టీస్ ఎస్ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ త్రీ ఫోర్ రాసినప్పుడు పిల్లవాడు ఎంత నేర్చుకున్నాడో తెలుస్తుంది దేంట్లో వీక్గా ఉన్నారు ఎక్కువ మంది తెలుస్తుంది కాబట్టి డయాగ్నోస్ చేయొచ్చు కాబట్టి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి త్రీ దిస్ వన్ ఇది మన యాక్చువల్గా ఇదనమాట వన్ ఫిఫ్టీ దానికి థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు ఇవి సో ఇదండి టోటల్గా మీకు బ్లాగ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ బ్లాగ్లో మీకు చక్కగా ప్రతిదీ కూడా ఇక్కడ పీసీవి ఇంగ్లీష్ ఎస్ఏ డాట్ బ్లాగ్స్పాట్ డాట్ కామ్ ఇందులో మీకు టోటల్గా ఏంటంటే ప్రతిదీ కూడా టాపిక్ వైజు అన్నీ కూడా ఇవ్వడం అయితే ఉంటుంది బుక్ వైజు టాపిక్ వైజు టా మొత్తం ప్రతిదీ కూడా గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా వివరించబడి ఉన్నాయి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ యూ లాట్